Pulse? Normal, sir. BP? Normal, sir. Heart rate? Normal, sir. White organs? Normal, sir. Go ahead. Nee pere enti? Change the question. Question mark. పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? నీ వెనకాల ఎవరెవరున్నారు? మీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫాతిమా బేగం. ఎవరు? ఫాతిమా బేగం. ఎక్కడుంటుంది? అహ్మద్ మంజిల్, సుల్తాన్ బజార్. అటాక్ ఎప్పుడు చేయబోతున్నారు? ఇవాళ మధ్యాహ్నం 3:30కి. అటాక్ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు అటాక్? ఇందాకొచ్చిన లాయర్. వాట్? గైస్, లిసన్ కేర్ఫుల్లీ. ఇది ఆ లాయర్ ఇల్లు. ఇది ఫాతిమా ఇల్లు. కిరణ్, ఒక మఫ్టీ టీమ్ ని ఆ లాయర్ తోనే ఉంచు. సూర్య, యువర్ ఇన్ చార్జ్ ఆఫ్ టీమ్ నెంబర్ 2. ఫాతిమా ఇంటి దగ్గర మన ఎలీట్ కమాండో ఫోర్స్ నుంచి ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ టెల్ దెమ్ టు ఫైర్ ఇట్ వెల్. గుడ్ లక్ గైస్. ఓకే సార్. సార్, వాడు మిమ్మల్ని చూడాలంటున్నాడు సార్. ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయింది సార్. ఓపెన్ చేయి సార్. ఏంట్రా? నక్కకున్నది నైజం కాదు, గాండ్రించేది గజం కాదు, బుసకొట్టేది బొమ్మిడాయి కాదు, నువ్వు నమ్మిందంతా అసలు నిజమే కాదు. ఇంటికొచ్చాడు సార్. కత్తి తీశాడు సార్. ఏం చేస్తున్నాడు? న్యూస్ పేపర్లో కత్తి పెట్టుకుని బయలుదేరాడు సార్. ప్రసాద్ కమేన్, ప్రసాద్ కమేన్, ప్రసాద్ కమేన్. ఎక్కడ తోపించుకున్నావయ్యా? టాయిలెట్ సార్. సూర్య స్టేటస్ ఏంటి? సూర్య కమెన్. సూర్య, సూర్య, సూర్య కమెన్. బ్యాంక్ స్ట్రీట్ క్రాస్ అవుతున్నాడు సార్. సుల్తాన్ బజార్ వైపు వెళ్తున్నాడు. అప్రోచ్ అవుతున్నాడు. అరెస్ట్ చేయమంటారా? నో నో, వెయిట్. వాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. వాట్స్ హ్యాపెనింగ్? షూట్ చేస్తున్నాడు, షూట్ చేస్తున్నాడు. వెంకట్ ఎక్కడ? బిల్డింగ్ వెనక నుంచి ఎంటర్ అవుతున్నాడు సార్.
ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండెది నార్కోటిస్ట్ ఫెయిల్ అయింది అంత పవర్ఫుల్ డ్రగ్ ఎందుకు పనిచేయలేదు అర్థం కావట్లేదు గుండె దిగజారి నిలుచుందిలే వాడు మనతో ఆడుకుంటున్నాడు వాడి ఆట ఏంటో తెలుసుకోవాలి వాడి ఫింగర్ ప్రింట్స్ ని ఇంటర్పోల్ డేటాబేస్ తో చెక్ చేయించు ఐ థింక్ యుల్ ఫైండ్ సమ్ ఆన్సర్స్ వాడి డిఎన్ఏ శాంపిల్స్ ని సెంట్రల్ పాథలాజికల్ ఇన్స్టిట్యూట్ కి రెఫరెన్స్ గా పంపించు అర్జెంట్ గా రిజల్ట్స్ కావాలి వాడి బాడీ మీద ఐడెంటిఫికేషన్ మార్క్స్ పుట్టి మచ్చలు ఎవరితో మ్యాచ్ అయినా వాళ్ళందరినీ రౌండప్ చేయి వాడి బాడీ మీద టాటూస్ ఉన్నాయి ఆ టాటూ వేసిన ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలవాలి వాడి డెంటల్ హిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయి వాడు ఎప్పుడన్నా పంటి నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ డాక్టర్ అమ్మమ్మ పేరు కూడా నాకు తెలవాలి ఓకే ఫాతిమా మీద అటాక్ జరగగానే మళ్ళీ అంబులెన్స్ వచ్చింది ఆ అంబులెన్స్ కోసం ఎవరు ఫోన్ చేశారు ఏ నెంబర్ నుంచి చేశారు నాకు తెలవాలి వాడి ఫోటోని ఆల్ లీడింగ్ న్యూస్ పేపర్స్ టీవీ ఛానల్స్ వెబ్సైట్స్ లో పబ్లిష్ చేయాలి 24 hours హాట్ లైన్ ఒకటి ఓపెన్ చేసి ఉంచు గ్యారంటీగా ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ తో ఫోన్ చేస్తారు వాడు ఫాతిమా బేగంని ఎందుకు అటాక్ చేశాడు అదే బిల్డింగ్ లో ఇంకొక 9 నెలల గర్భవతి రజియా సుల్తానా ఉంది ఆవిడని ఎందుకు అటాక్ చేయలేదు అసలు ఈ బిడ్డలు పోగొట్టుకున్న 9 మంది తల్లులకి వాడికి కనెక్షన్ ఏంటి ఐ వాంట్ ఆన్సర్స్ నేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏజెంట్ వినోద్ మాట్లాడుతున్నాను నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటల 3 గంటల మధ్యలో ఒక ప్రెగ్నెంట్ లేడీ కోసం అంబులెన్స్ కావాలని ఫోన్ వచ్చింది ఆ ఇన్కమింగ్ నంబర్ నాకు కావాలి నిన్నటి నంబర్లు అంటే కొంచెం సర్వర్లో లొకేట్ చేసి చెప్పాలి సార్ నంబర్ లొకేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నేనే ఫోన్ చేసి చెప్తాను సార్ ఈ నెంబర్కే చేయండి అర్జెంట్ మీరు ఏం చేస్తుంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ని మీ అబ్బాయి ఎక్స్పోర్ట్ బిజినెస్ ఆ ఫైల్లో ఒకసారి డేట్ చూడండి సార్ మా కోడలు కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చి 10 నెలలు అయింది రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా గానీ మా కోడలు ఎక్కడుందో తెలియట్లేదు మీ అబ్బాయికి పర్సనల్ గా గానీ బిజినెస్ లో గానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా అబ్బాయి లేరండి వాడు చాలా మంచివాడండి ఇతను మీ అబ్బాయి ఇంట్లో గానీ మీ ఇంట్లో గానీ ఎప్పుడైనా చూసారా మేము చూడలేదండి ఎందుకు సార్ ఇతని ఫింగర్ ప్రింట్స్ మీ అబ్బాయి ఇంట్లో దొరికాయి ఈ ఫైల్లో మీ కోడలు ఊరి పేరు అమరావతి అని ఉంది తప్పు రాసి ఉంటారు సార్ ఊరి పేరు కాదు ఆమె పేరు అమరావతి వాళ్ళ ఊరు ముచ్చాల రేవు ముచ్చాల రేవా ఎప్పుడు వస్తా పని అయిన తర్వాత మీ అమ్మ ఇంటికి రాలేదు వచ్చేస్తుంది మొబైల్ తీసుకున్నావా నీకు ఎన్నిసార్లు చెప్పిన ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ వదలదని ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి బాయ్ బాయ్